సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలోని అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో పోషణ సంబరాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా సర్పంచ్ చింతల పద్మ, ప్రభాకర్, ఉప సర్పంచ్ రంగు లక్ష్మి, రాజు, వార్డు మెంబర్లు పెంబర్తి బాలకిషన్, కొట్టే ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న బాలింతలకు శ్రీమంతము, అన్నప్రాసము కార్యక్రమం, పోషణ అభియాన్, ఇంటింట పోషణ సంబరాలు, ప్రతి ఇంటికి వెళ్ళి పోషక ఆహారాలు విలువల గురించి అవగాహన చేశామన్నారు. గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు మంచి పోషకాహారం తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు ఐ సరస్వతి, సంగపు రాములమ్మ, ఏఎన్ఎం పద్మ, ఆశా వర్కర్లు, ఆయమ్మలు తదితరులు పాల్గొన్నారు. ఇందుకోసం మీరు భయపడవలసిన అవసరం లేదు. ప్రతి పిల్లలకి చూపిస్తున్నారు, మీరు కూడా టీకాలు వేసుకుంటున్నారు. ఫస్ట్ సెకండ్ థర్డ్ అంగన్వాడీ సెంటర్ లో అయితే శ్రీమంతాలు చేసినాము. మళ్ళా ఏంటంటే అన్నప్రసన్న ఆ తల్లులకు ఇంటింట బుక్ గురించి కూడా ఇంటింటి తిరిగి ఇస్తున్నాము. దాంట్లో సర్పంచ్ గారు, పద్మ మేడం, వీఓ లీడర్లు, ఈరోజు రామక్కపేట గ్రామంలో చిన్నపిల్లలకు 50 రోజుల టీకాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా గర్భవతులకు కూడా టీకాలు ఇవ్వడం జరిగింది. గర్భవతులకు సాంఘిక సామూహిక శ్రీమంతాలు చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ పోషణ దానికి పోషణ అభివృద్ధి చెప్పడం జరిగింది. ఏ పదార్థాలు తీసుకుంటే పోషక విలువలు దేనికి ఎక్కువ ఉంటాము, వాటి మంచి పాలు, గుడ్డు, బాలామృతము, మిగతాయిగా అన్ని ఆకుకూరలు అన్నింటినీ ఎక్కువ గర్భవతులకు సూచించడం జరిగింది.